హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యూనిక్ స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్. సో సండే గ్రాండ్ టెస్ట్ 14కి సంబంధించి అర్థమెటిక్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూద్దాం. చూడండి, 21st క్వశ్చన్, అంటే 1 to 20 క్వశ్చన్స్ ఇంగ్లీష్ ఉన్నాయి. సో 21 నుండి మనకు అర్థమెటిక్ పార్ట్ స్టార్ట్ అవుతుంది. రెండు పాచికలను ఒకేసారి విసిరితే వాటి రెండింటిపైన వచ్చే మొత్తం 7 అవ్వడానికి సంభావ్యత ఎంత అన్నాడు. అంటే సైమల్టేనియస్ త్రో ఆఫ్ 2 డైస్, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ టోటల్ ఆఫ్ 7? అంటే మనము ఒక 2 డైస్ తీసుకున్నాం, ఇలా ఒక డై ఉంది, సో ఇంకొక డై ఇలానే ఉంది. సో నేనేమంటున్నానంటే ఇలా మనము 2 డైస్ ఇలా త్రో చేసినప్పుడు వాటి యొక్క ఫేసెస్ యొక్క టోటల్ ఎంత ఉండాలంటే 7 ఉండాలి. అంటే ఈ ఫేస్ 1 ఉందనుకోండి, ఈ ఫేస్ 6 ఉండాలి. ఈ ఫేస్ 2 ఉందనుకోండి, అంటే ఈ ఫేస్ 2 ఉందనుకోండి, ఫేస్ 5 ఉండాలి. అంటే టోటల్ ఎలా పాసిబుల్ అవుతుందో ఆ పెయిర్స్ అన్ని తీసుకోవాలి మనం. కానీ మనము 2 డైస్ అనేది త్రో చేసినప్పుడు టోటల్ పాసిబిలిటీస్ ఏమవుతాయంటే, టోటల్ 6 ఫేసెస్ ఉంటాయి కాబట్టి 6² అంటే 36 టోటల్ పాసిబిలిటీస్ అవుతుంది. అంటే మనం 2 డైస్ని త్రో చేస్తున్నప్పుడు మనకు వచ్చేటటువంటి టోటల్ పాసిబిలిటీస్ ఏంటంటే 36. ఆ పాసిబిలిటీస్లో ఫేసెస్ యొక్క సమ్ 7 ఉండాలి. ఫేసెస్ యొక్క సమ్ 7 ఉండాలంటే మనం తీసుకునే పాసిబిలిటీస్ ఏంటంటే, ఫస్ట్ డై మీద ఫేస్ 1 ఉందంటే సెకండ్ డై మీద 6 ఉండాలి. ఫస్ట్ 2 ఉంటే నెక్స్ట్ 5 ఉండాలి. నెక్స్ట్ 3 ఉంటే 4 ఉండాలి. సో నెక్స్ట్ 4 ఉంటే 3 ఉండాలి. సో నెక్స్ట్ 5 ఉంటే 2 ఉండాలి. 6 ఉంటే 1 ఉండాలి. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1 6 వేరు, 6 1 వేరు. 1 6కి 6 1కి డిఫరెన్స్ ఏంటంటే, ఫస్ట్ డై మీద 1 ఉండి సెకండ్ డై మీద 6 ఉంటే అది 1 6 కాంబినేషన్ అవుతుంది. బట్ 6 1 కాంబినేషన్ ఏంటంటే, ఫస్ట్ డై మీద 6 ఫేస్ ఉంటే తర్వాత సెకండ్ దాని మీద 1 ఉంటుంది. సో 1 6 అయినా టోటల్ 7, 6 1 అయినా 7. సో ఇలాంటి పాసిబిలిటీస్ మనకు ఎన్ని ఉన్నాయంటే టోటల్ 6 ఉన్నాయి. సో ప్రాబబిలిటీ అంటే ఏంటంటే, ఫేవరబుల్ ఐటమ్స్ బై టోటల్ ఐటమ్స్. మనకు అనుకూలంగా ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయి, టోటల్ ఎన్ని ఉంటాయి అంటే 36 ఉన్నాయి. క్యాన్సిల్ చేస్తే ఏంటంటే ఆన్సర్ 1/6. అంటే ప్రాబబిలిటీ అంటేనే ఫేవరబుల్ ఐటమ్స్ బై టోటల్ ఐటమ్స్. ఫేసెస్ సమ్ 7 రావడానికి పాసిబిలిటీస్ ఎన్ని ఉన్నాయంటే 6 పాసిబిలిటీస్ ఉన్నాయి. 2 డైస్ త్రో చేస్తున్నప్పుడు టోటల్ పాసిబిలిటీస్ అంటే, ఒక డైకి 6 ఫేసెస్ ఉంటాయి, టోటల్ పాసిబిలిటీస్ 6 పవర్ n. సో మనం 2 డైస్ త్రో చేస్తున్నాం కాబట్టి 6² అంటే టోటల్ పాసిబిలిటీస్ 36. సో ఫేవరబుల్ ఐటమ్స్ బై టోటల్ ఐటమ్స్, అనుకూల సంఘటనలు బై మొత్తం సంఘటనలు చేస్తే మనకు ప్రాబబిలిటీ వస్తుంది. సో 1/6 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, సో మనము 22nd క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, బనానా అనే పదంలోని అక్షరాలను ఎన్ని విభిన్న రకాలుగా అమర్చవచ్చు అన్నాడు. సో ఇక్కడ బనానా అనేటటువంటి పదాన్ని మనం తీసుకున్నప్పుడు, వర్డ్ బనానా అనే దాన్ని తీసుకుంటే చూడండి, ఇన్ హౌ మెనీ డిఫరెంట్ వేస్ క్యాన్ బి ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ బనానా బి అరేంజ్డ్ అన్నాడు. అంటే ఒక వర్డ్లో ఎన్ లెటర్స్ ఉన్నాయనుకోండి, ఎన్ని డిఫరెంట్ వేస్లో మనం అమర్చవచ్చు, అంటే ఎన్ ఫ్యాక్టోరియల్గా అమర్చవచ్చు. మనం తీసుకున్నటువంటి పదంలో ఎన్ అక్షరాలు ఉంటే దాన్ని ఎన్ ఫ్యాక్టోరియల్గా మనం అమర్చవచ్చు. మరి బనాన్ అనేటటువంటి పదంలో ఎన్ని లెటర్స్ ఉన్నాయో చూద్దాం. 1 2 3 4 5 6. సో 6 ఫ్యాక్టోరియల్ తీసుకుంటాం. బట్ ఏ అనేటటువంటి లెటర్ 3 టైమ్స్ రిపీట్ అయింది, ఎన్ అనేటటువంటి లెటర్ 2 టైమ్స్ రిపీట్ అయింది. సో 3 టైమ్స్ రిపీట్ అయితే 3 ఫ్యాక్టోరియల్, 2 టైమ్స్ రిపీట్ అయితే 2 ఫ్యాక్టోరియల్. సో 6 ఫ్యాక్టోరియల్ అంటే మనకి ఏమొస్తుంది అంటే 720 వస్తుంది. 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 × 2 × 1 అంటే 6 అవుతుంది, ఇది 2 అవుతుంది. 12 × 6 = 72 అంటే మన ఆన్సర్ వచ్చేసి 6 అవుతుంది. దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. సో చూడండి నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా మనకు పర్మిటేషన్కి సంబంధించి ఉంది. ఆప్టికల్ అనే పదంలోని అక్షరాలన్నీ అచ్చులన్నీ పక్క పక్కన ఉండే విధంగా, అచ్చులన్నీ పక్క పక్కన ఉండాలి అంటే ఓవెల్స్ కమ్ టుగెదర్ అని అర్థం. సో ఇందులో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఆప్టికల్ అనేటటువంటి దాంట్లో, ఆప్టికల్ అనే దాంట్లో అచ్చులు ఏమేమి ఉన్నాయి, OIA 3 లెటర్స్ అచ్చులు ఉన్నాయి. ఇవన్నీ ఒకే దగ్గర ఉండే విధంగా ఎన్ని డిఫరెంట్ వేస్లో, దేనికైనా ఎన్ ఫ్యాక్టోరియల్ ఫార్ములా. సో ఎన్ని విధాలుగా అమర్చవచ్చు అంటే ఎన్ ఫ్యాక్టోరియల్. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, పర్టికులర్గా ప్రీవియస్ క్వశ్చన్కి దీనికి ఏంటంటే, ఏవైతే ఓవెల్స్ ఉన్నాయో అవన్నీ ఒకే ప్లేస్లో ఉండాలి అంటున్నాడు. సో ఓవెల్స్ ఒకే ప్లేస్లో తీసుకుంటే వితౌట్ ఓవెల్ ఏమున్నాయి, కాన్సోనెంట్స్ ఏమున్నాయి చూడండి, PTCL ఉంది. PTCL అనేటటువంటి 4 లెటర్స్, PTCL అనేటటువంటి 4 లెటర్స్ తీసుకొని PTCL అనేటువంటి తీసుకుంటే OIA, ఇవి ఓవెల్స్ ఒక దగ్గర బ్రాకెట్లో తీసుకున్నాను. సో ఇవన్నీ ఒకే దగ్గర ఉండాలనుకున్నప్పుడు నేను ఎలా తీసుకుంటున్నానంటే, 1 2 3 4
ఈ బ్రాకెట్లో ఉన్నటువంటి త్రీ లెటర్స్ని కూడా వన్ లెటర్గానే తీసుకుంటున్నాను. అంటే ఇప్పుడు 1, 2, 3, 4, 5 అంటే దీన్ని ఎలా అమర్చవచ్చు అంటే 5 ఫ్యాక్టర్లుగా అమర్చవచ్చు. నెక్స్ట్ ఇవి మళ్ళీ వేరువేరుగా తీసుకుంటే 1, 2, 3, 3 ఫ్యాక్టర్లు. సో ఈ ఓవెల్స్ అన్నీ కూడా ఒక బ్రాకెట్లో తీసుకొని దాన్ని ఒక లెటర్గా తీసుకున్నాను, అప్పుడు 1, 2, 3, 4, 5 ఫ్యాక్టర్లు అవుతుంది. బట్ మళ్ళీ వీటిని త్రీ లెటర్స్ని, త్రీ ఓవెల్స్ని ఎన్ని డిఫరెంట్ వేలో సెట్ చేయొచ్చు అంటే ఇన్సైడ్ బ్రాకెట్ ఉన్నా కూడా. అంటే ఇక్కడ ఏంటంటే అండి, మనం అబ్జర్వ్ చేయాల్సింది పీటీసీఎల్తో పాటు ఇది ఒక లెటర్ అనుకున్నాను, బట్ ఈ త్రీ లెటర్స్ కూడా ఎన్ని డిఫరెంట్ వేస్లో ఉంటాయి అనేది అంటే మళ్ళీ 3 ఫ్యాక్టర్లు. సో డిఫరెంట్గా 3 ఫ్యాక్టర్లు అవుతుంది. 5 ఫ్యాక్టర్లు అంటే ఏమవుతుంది మనకు, 5 × 4 × 3 × 2 × 1 అవుతుంది. సో 5 × 4 = 20 అవుతుంది, 20 × 3 = 60 అవుతుంది, 60 × 2 = 120 అవుతుంది. సో 120 ఇది 6 అవుతుంది, ఇది 720 అవుతుంది మన ఆన్సర్. సో సెకండ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తండి. దీర్ఘ చతురస్రం యొక్క ఒక భుజం ఇచ్చాడు, కర్ణం ఇచ్చాడు, దాని యొక్క చుట్టుకొలత ఎంత అన్నాడు. సో డయాగ్నల్ మెన్షన్ చేశాడు, వన్ సైడ్ మెన్షన్ చేశాడు, దాని పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సింపుల్, ఏం లేదు. ఒక రెక్టాంగిల్ అనేది మనం తీసుకున్నప్పుడు ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి, ఈ టూ ఆపోజిట్ సైడ్స్ కూడా ఈక్వల్ ఉంటాయి. దీన్ని లెంత్ అంటాము, దీన్ని బ్రెడ్త్ అంటాము, దీన్ని డయాగ్నల్ అంటాము. సో ఈ డయాగ్నల్ అనేది ఈ రెక్టాంగిల్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్గా డివైడ్ చేస్తుంది. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకు తెలుసు లాంగెస్ట్ సైడే హైపోటినెస్, పొడవైన భుజమే కర్ణం అవుతుంది. సో లేదంటే దీర్ఘచతురస్రం యొక్క కర్ణం కనుక్కోవడానికి కూడా ఫార్ములా ఏంటంటే D=√L² + B² అని ఫార్ములా ఉంది దీర్ఘచతురస్రం యొక్క కర్ణానికి. అది ఫార్ములా. కానీ ఇక్కడ మనకి ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ దీని యొక్క డయాగ్నల్ ఇచ్చాడు. డయాగ్నల్ ఎంత ఇచ్చాడంటే ఒక భుజం కర్ణం, భుజం వచ్చేసి 7 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఏ సైడ్ అయినా తీసుకోవచ్చు, డయాగ్నల్ వచ్చేసి 25 తీసుకున్నాడు. సో ఇది మనకు తెలియదు, ఇది ఎల్. అంటే నేను ఒక సైడ్ని బి అనుకుంటున్నాను, బి అయినా తీసుకోవచ్చు, ఎల్ అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఒక సైడ్ని బీగా తీసుకున్నాను, ఒక సైడ్ ఎల్, డయాగ్నల్ మనకు తెలుసు. అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, ఎల్ ప్లేస్లో మనకు తెలియదు L², B² అంటే 49 అవుతుంది. సో ఇక్కడ D² అంటే ఏమవుతుంది అంటే మనకు D² అంటే 25 అంటే 625 అవుతుంది. సో ఇక్కడ D వాల్యూ వచ్చేసి 25 అవుతుంది. సో వన్ సైడ్ రూట్ రిమూవ్ చేయాలంటే ఇది 625 అవుతుంది. 49 ఇటు వస్తే -49 = L² అవుతుంది. 625లో మనం 49 సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ 15లో 9 వెళ్ళిపోతే 6 అవుతుంది, 11 అంటే 7 అవుతుంది. 576 = L² అంటే L = ఏమవుతుంది అంటే 576 అనేది ఏమవుతుంది అంటే 24 అవుతుందండి. సో 24 అనేది మనకు 576 యొక్క స్క్వేర్ రూట్ అవుతుంది, అంటే లెంత్ అనేది 24 అవుతుంది. మనలో ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటంటే దీని యొక్క చుట్టుకొలత, చుట్టుకొలత పెరిమీటర్ అంటే 2L + B ఫార్ములా. సో 2L + Bలో ఎల్ అంటే 24 ఉంది, బి అంటే వచ్చేసి మనకు 7 ఉంది. 24 + 7 అంటే 31, 31 × 2 అంటే 62 అవుతుంది. సో 62 సెంటీమీటర్స్ అనేది దాని యొక్క పెరిమీటర్ అవుతుంది. దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. ఓకే, దిస్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్. గోళం యొక్క వ్యాసం ఇచ్చాడు, ఏటవాలు ఎత్తు ఇచ్చాడు, గోళం యొక్క సంపూర్ణతల వైశాల్యం అన్నాడు. గోళానికి ఏటవాలు ఎత్తు ఉండదు. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ రైట్ సర్క్యులర్ కోన్, గోళం కాదండి, కోన్ అంటే శంకు, ఇక్కడ శంకు. సో ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ రైట్ సర్క్యులర్ కోన్ ఆఫ్ డయామీటర్ 14 సెంటీమీటర్ అండ్ స్లాంట్ ఐ 10 సెంటీమీటర్. మనము ఒక శంకుని ఇలా తీసుకున్నప్పుడు ఇది శంకు అండి. వాలు తల ఎత్తు, స్లాంట్ హైట్ ఉంది. ఇదేమో వాలు తల ఎత్తు, ఇదేమో హైట్ అవుతుంది, ఇదేమో రేడియస్ అవుతుంది. ఇలా రెండు రేడియస్ కలిపితే డయామీటర్ అవుతుంది. క్వశ్చన్లో మనకు వ్యాసం ఇచ్చాడు, వ్యాసం 14 అంటే ఈ లెంత్ మొత్తం 14 ఉందంటే రేడియస్ 7 అవుతుంది. ఏటవాలు ఎత్తు 10 ఉంది. సో ఈ హైట్ మనకు తెలియదు. సో మనకు ఆల్రెడీ ఈ ఏటవాలు ఎత్తుకు, హైట్కు, ఈ రేడియస్కు ఫార్ములా ఏంటంటే సేమ్. ఇది కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిలే. ప్రీవియస్ క్వశ్చన్లో చెప్పినట్టుగా L = √H² + R² ఈ ఫార్ములా పైథాగరస్ ఫార్ములా నుంచే మనం తీరం నుంచే తీసుకుంటాం. L = H² + R² అంటే హెచ్ అనేది మనకు తెలియదు, ఎల్ అంటే 10 అవుతుంది, హెచ్ స్క్వేర్ అలానే ఉంటుంది, ఆర్ స్క్వేర్ అంటే 49 అవుతుంది. సో ఈ రూట్ రిమూవ్ చేసి ఇది 100 అవుతుంది. 100 - 49 = ఏమవుతుంది అంటే H² అవుతుంది. సో H² = 51 అంటే రూట్ 51 అనేది ఏమవుతుందంటే మనకు దాని యొక్క హైట్ అవుతుంది. సో మనం ఫైండ్అవుట్ చేసింది దాని యొక్క సంపూర్ణతల వైశాల్యం కనుక్కోవాలన్నట్టు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే దాని ఏటవాలు ఎత్తు 10 సెంటీమీటర్లు ఉన్నాడు. సో ఏటవాలు ఎత్తు 10 సెంటీమీటర్లు అంటే సో L = √H² దీని నుంచి మనకు 100, ఇది 49 అవుతుంది. సో 100లో 49 వెళ్ళిపోతే మనకు వచ్చేసి
51, హెచ్ ఈక్వల్స్ టు రూట్ 15 అవుతుంది. దాని యొక్క సంపూర్ణతల వైశాల్యం అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా వచ్చేసి పైఆర్ఎల్ ఉంది, కింద సర్కిల్ ఏరియా పైఆర్ స్క్వేర్ ఉంది. సో మనం పై కామన్ తీస్తే 22/7, ఆర్ కామన్ తీస్తే ఆర్ వాల్యూ వచ్చేసి మనకు 7 ఉంది. సో ఆర్ వాల్యూ కామన్ తీసేస్తున్నాం. మళ్ళీ ఎల్ ప్లస్ ఆర్ ఉంది, ఎల్ అంటే టెన్ ప్లస్ ఆర్ అంటే సెవెన్. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇదంతా కూడా మనం ఫైండ్అవుట్ చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే హెచ్ తోటి ఏం పని లేదు ఇక్కడ మనకు. ఇది ఏమీ అవసరం లేదు, ఎందుకంటే దీని యొక్క సంపూర్ణతల వైశాల్యం ఫైండ్అవుట్ చేయాలంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా వచ్చేసేమో పైఆర్ఎల్ అవుతుంది, కింద సర్కిల్ ఏరియా వచ్చేసి పైఆర్ స్క్వేర్ అవుతుంది. సో రెండింటిలో పైఆర్ కామన్ తీస్తే మనకు ఉండేది ఎల్ ప్లస్ ఆర్. సో ఆల్రెడీ పై అంటే 22/7, ఆర్ అంటే 7 ఉంది, మనకి ఎల్ అంటే డైరెక్ట్ స్లాంట్ హైట్ ఉంది 10, ప్లస్ ఆర్ కూడా ఏముంది 7 ఉంది, 7 క్యాన్సిల్ అవుతుంది, ఇది 17. అంటే మనం హెచ్ ఫైండ్అవుట్ చేసాం, అంటే మనం హెచ్ ఫైండ్అవుట్ చేయాల్సిన అవసరం ఇక్కడ లేదు. 17 × 2 = 34 అవుతుంది. 17 × 2 = 34 + 5 = 34 + 374 అవుతుందండి. 374 మన ఆన్సర్ అవుతుంది. 22 × 17 చేస్తే వచ్చే వాల్యూ 374. ఆ 374 అనేది మనకు ఫస్ట్ ఆప్షన్గా ఉంది. 25th క్వశ్చన్ ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. ఓకే, నా నెక్స్ట్ 26th క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 8% వడ్డీ రేటుతో అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ కట్టే పద్ధతిన 3,90,625 రూపీస్ అనేది 4,56,976 అవ్వడానికి ఎంత కాలం పడుతుంది అన్నాడు. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో రిపీటెడ్గా వచ్చేటటువంటి క్వశ్చన్ ఇది, చాలా సింపుల్గా చేసేయాలి. ఈ ప్రిన్సిపల్ అనేది ఈ అమౌంట్గా 976 అమౌంట్గా చేంజ్ అయింది. అంటే ఇదేమో ప్రిన్సిపల్ అండి, ఇది అమౌంట్ అవుతుంది. అయితే ఎవ్రీ 6 మంత్స్కి క్యాలిక్యులేట్ చేస్తున్నారు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇది అమౌంట్ ఉంది, ఇది ప్రిన్సిపల్ ఉంది, టైం ఎంతో ఫైండ్అవుట్ చేయమన్నాడు. టైం ఫైండ్అవుట్ చేయాలన్నా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెన్షన్ చేసి టైం ఫైండ్అవుట్ చేయమంటాడు. టైం మెన్షన్ చేస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్అవుట్ చేయమంటాడు. సో మనకు ఆల్రెడీ ఇక్కడ 4,56,976 అమౌంట్ బై ప్రిన్సిపల్ తీసుకోవాలి ఎప్పుడైనా కూడా ఇలాంటి ఈక్వేషన్స్కి. సో మనకు ఆల్రెడీ ప్రిన్సిపల్ వచ్చేసి 3,90,625 ఉందండి. సో ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ లాస్ట్కి ఇక్కడ 5 ఉందంటే 5ని స్క్వేర్, లాస్ట్కు 5 ఉందంటే 5 యొక్క మల్టిపులే ఉంటుంది. అంటే దీన్ని మనం అబ్జర్వ్ చేస్తే 25² అంటే 625 అవుతుంది. 25³ అయితే ఏమవుతుంది అంటే 15625 అవుతుంది. అంటే 15625ని మళ్ళీ 25 తోటి మల్టిప్లై చేస్తే 25 × 15లో చూస్తే మనకు 25 × 10 అంటే 250, 125 అంటే మనకు 370 చేంజ్ వస్తుంది. ఆల్రెడీ 15 అంటే ఇది అప్రాక్సిమేట్లీ 370 చేంజ్ వస్తుంది. పైన 625 ఎక్స్ట్రా ఉందంటే 25ని 4 times మల్టిప్లై చేయాలనేది మనకు అర్థమైపోతుంది. 25ని 4 times మల్టిప్లై చేసి ఇది వస్తుంది. సో సింప్లీ వీ కెన్ రైట్ 25, ఇది 6 ఉంది కాబట్టి 26. సో హోల్ పవర్ 4 అని సింపుల్గా మనం అజ్యూమ్ చేయొచ్చు. దాన్ని 26/25 హోల్ పవర్ 4 ఉంది. ఇలా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ 4నే మనం టైంగా ట్రీట్ చేయాలి. ఆ 4 తీసుకోవాలి, ఇయర్లీ క్యాలిక్యులేట్ చేసినాము ఇంటూ ఇయర్ అని మల్టిప్లై చేయాలి. 6 మంత్స్కి ఒకసారి క్యాలిక్యులేట్ చేసి ఇంటూ 6 మంత్స్ చేయాలి. ఒకవేళ 3 మంత్స్కి ఒకసారి క్యాలిక్యులేట్ చేసి ఇంటూ 6 మంత్స్ అని 3 మంత్స్ అని చేయాలి. 6 × 4 = 24 months అంటే 24 months, దట్ ఈస్ 2 years ఆన్సర్. 24 months అంటే ఏంది, 2 years. సో 2 years అనేది మనకు ఫస్ట్ ఆప్షన్గా ఉంది. ఇలా వచ్చినటువంటి పవర్ ఏదైతుందో దాన్ని మనము ఇయర్లీ క్యాలిక్యులేట్ చేస్తే 1 ఇయర్తో మల్టిప్లై చేయాలి. 6 మంత్స్కి ఒకసారి క్యాలిక్యులేట్ చేసి 6 మంత్స్ మల్టిప్లై చేయాలి. 3 మంత్స్కి ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే 3 మంత్స్ మల్టిప్లై చేయాలి. క్వశ్చన్లో 6 మంత్స్కి ఒకసారి అన్నాడు కాబట్టి 6 మంత్స్ మల్టిప్లై చేశాను. 4 × 6 months = 24 months, దట్ మీన్స్ 2 years. ఓకే, రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 27th క్వశ్చన్, కొంత సొమ్మును 4% కాంపౌండ్ ఇంట్రెస్ట్ తోటి తీసుకొని 2 equal installments పే చేశాం. ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ 980 రూపీస్ ఉంది. ఆయన తీసుకున్న అసలు ఎంత అన్నాడు. సో ఇక్కడ మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్లో నుంచి ఇన్స్టాల్మెంట్ క్వశ్చన్, అక్కడ మనం అబ్జర్వ్ చేస్తే అది 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఉందండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే అమౌంట్ 104/100 అవుతుంది. 4 × 2 = 8, 4 × 6 = 24, 25 అంటే ప్రిన్సిపల్ 25 ఉంటే అమౌంట్ 26 ఉంటుంది. ఫస్ట్ ఇయర్ తీసుకుంటే 25 × 26 అవుద్ది. నెక్స్ట్ ఇయర్కి వెళ్ళేటప్పుడు × 25 అవుతుంది, × 26 అవుతుంది. 25 × 25 = 625, ఇది 676 అవుతుందండి. బట్ మనకు లాస్ట్ కాలం ఏదైతుందో లాస్ట్ వాల్యూకి ఈక్వల్ చేసుకోవాలి కాబట్టి, సో ఇక్కడ
25:26 ఉంది, 625:676 ఉంది. మనము ఎప్పుడైనా కూడా ఇలాంటి ఇన్స్టాల్మెంట్స్ క్వశ్చన్లో ఈ లాస్ట్ లైన్ మొత్తం ఈచ్ వాల్యూ కూడా ఈక్వల్ ఉండేటట్టు చూడాలి. ఇన్స్టాల్మెంట్ ఈ వాల్యూ ఏముందో మిగతా వాల్యూస్ కూడా అలానే ఉండాలి. ఇక్కడ 676 ఉందంటే ఇక్కడ కూడా 676 ఉండాలి. అంటే 26తో మల్టిప్లై చేయాలి. 26:25 చేస్తే మనకు 650 అవుతుంది. సో 650 అవుతుంది. నెక్స్ట్ 26:26 అంటే 676 అవుతుంది. ఇది 625 యాజ్ టీజ్ ఉంటుంది, ఇది 676 యాజ్ టీజ్ ఉంటుంది. అంటే ఇది చేంజ్ కావట్లేదంటే ఆ రేషియోలో ఈ టర్మ్ కూడా చేంజ్ కాదు. సో ఈచ్ ఇన్స్టాల్మెంట్, ఇవన్నీ కూడా ఇన్స్టాల్మెంట్స్. ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ ఏదైనా ఇన్స్టాల్మెంట్ వాల్యూ ఏమి ఇచ్చాడంటే 980 రూపీస్ ఇచ్చాడు. అంటే 676 వాల్యూ 980 రూపీస్ ఇచ్చాడు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది తీసుకున్న అప్ ఎంత అంటే ఈ ఫస్ట్ కాలం అంతా యాడ్ చేయాలి. 5, 7, 12, 75 అంటే మనకు 676 పార్ట్స్ వాల్యూ ఉంది క్వశ్చన్లో. 676 పార్ట్స్ వాల్యూ ఉంది, దట్ ఈజ్ 980. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 1275 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది క్యాన్సల్ అవుతుంది. 2 3s are 6, 2 3s are 6, 2 8s are 16. సో 2 4s are 8, 2 9s are 490. సో 490 అంటే ఇక్కడ చూడండి, ఇది మనకు 490 అంటే ఇది 330 ఉంది, ఇది 330 అంటే 340 ఉంది, 340 ఉంది, 4 అంటే 2లో కూడా వెళ్ళదు ఇది. సో 1.4 సంథింగ్ ఇలా వెళ్ళిపోతుంది రఫ్గా. అంటే పర్ఫెక్ట్గా క్యాన్సిల్ కావట్లేదు, ఇది మళ్ళీ క్యాన్సిల్ చేసి కూడా అవుతుంది. సో మనకు 2 1s are 2 6s are 2 9s are 169 అవుతుంది, 2 2s are 2 4s are 2 5s are, అంటే 245 అవుతుంది. 169 245 అంటే 1 point something అట్లా వస్తుంది, 1.3 లైక్ అట్లా వస్తుంది. మరి 1.3 ఇంటి ఇది ఏమవుతుందో చూడాలి. అప్రాక్సిమేట్లీ 1275 into 1 అంటే, సో మనకు 13 into 12 అంటే 156 అవుతుంది. అంటే మనకు ఉన్నటువంటి వాల్యూలో చూసుకున్నట్లయితే ఇక్కడ అప్రాక్సిమేట్లీ చూసుకున్నట్లయితే ఇది 1200 అంటే మనకు 1275 అంటే 1300 వరకు వెళ్ళిపోతుంది. 1300 into 1300 అంటే 169 అంటే మనం ఇంకా వాల్యూ అప్రాక్సిమేట్లీ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్లో మనకు 1850కి మ్యాచ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. ఒక్క నిమిషం అండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 676 వాల్యూ వచ్చేసి 980 రూపీస్. 980, సో వాట్ ఈస్ ద ఇన్స్టాల్మెంట్, 980 రూపీస్ ఉంది. సో 980 రూపీస్ ఉంది, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 1275. దాదాపు ఈ 676 అనేది 980తో కంపేర్ చేస్తే మనకు 676కి డబుల్ ఉందనుకోండి, 676 డబుల్ అంటే దాదాపు 1300 దాటిపోతుంది. అక్కడ 980 ఉందంటే అప్రాక్సిమేట్లీ ఇది ఎంత ఉందంటే 1.5 వరకు ఉంది, డీట్గా రఫ్లీ. మరి 1.5 into 1275 అంటే 15 into 12 చేస్తే, 15 into 12 చేస్తే మనకి ఏమొస్తుంది, 15 into 12 చేస్తే 10 వస్తుంది, ఇది 7 వస్తుంది, 270 వస్తుంది, అంటే 170 చేంజ్ వస్తుందండి. ఇది 15 into 12 అంటే 170 చేంజ్ వస్తుంది. అంటే 1700 ఎబో కొంచెం ఎక్కువగా ఉండే వాల్యూ అంటే 1760 ఉంది, 1850 ఉంది. కంపేర్ చేస్తే ఓన్లీ 16 ఉంది కాబట్టి కంపేర్ చేస్తే వాల్యూ మనకి 1850కి మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ వాల్యూ మల్టిప్లై చేస్తే. సో 1850 అనేది మన ఆన్సర్ అవుతుందండి. అబ్జర్వ్ చేస్తే ఏబీసీ అనేటటువంటి 3 persons వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇచ్చాడు 2/5. సో అది కొంచెం 2/3 అని పడ్డట్టు ఉంది, కరెక్షన్ ఉన్నట్టు ఉంది ఇక్కడ. సో 2/5, 3/4, 5/8. సో ఈ రేషియోలో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఒక 4 months తర్వాత ఏ అనే పర్సన్ 50% షేర్ని ఇంక్రీజ్ చేస్తే, బి అనే పర్సన్ 20% డిక్రీజ్ చేశాడు. సో 1 year తర్వాత టోటల్ ప్రాఫిట్ 282100 ఉంది. అయితే బి యొక్క షేర్ ఎంత అన్నాడు. సో ఇలాంటి క్వశ్చన్ జనరల్గా ఎక్కువగా వస్తుంది ఎగ్జామ్లో. ఏబిసి అనేటటువంటి ఈ 3 persons ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ రేషియోలో ఇన్వెస్ట్ చేశారు, రేషియో ఇస్తాడు, కొంత పీరియడ్ తర్వాత వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ చేయడం కానీ డిక్రీజ్ చేయడం కానీ చెప్తాడు. సో ఫస్ట్ మనం ఈ రేషియోని ప్రాపర్గా చేంజ్ చేసుకోవాలి. సో 2/5, 3/4, 5/8కి ఎల్సిఎం చేస్తే మనకి ఏమవుతుందంటే 40 ఎల్సిఎం అవుతుంది. 5 into 8, 8 into 2, 16. 4 into 10 అంటే ఇది 30 అవుతుంది. 8 into 5 అంటే 25 అవుతుంది. అంటే ఈ రేషియోని మనం సింప్లిఫై చేస్తే మనకు వచ్చిన రేషియో ఏంటంటే 16:30:25. ఓకే, అది తీసుకుందాం ఫస్ట్. అంటే ఏబీసీ అనేటటువంటి ఈ 3 persons ఎవరైతే ఉన్నారో, ఇతని ఇన్వెస్ట్మెంట్ 16, ఇతని ఇన్వెస్ట్మెంట్ 30, ఇతని ఇన్వెస్ట్మెంట్ 25. ఫస్ట్ 4 months వరకు వీడు ఏం చేంజ్ చేయలేదు, వీడు కూడా ఏం చేంజ్ చేయలేదు. అసలు వీడు టోటల్ పీరియడ్ 12 months ఏం చేంజ్ చేయలేదు. వీళ్ళు 4 months లో 16,000 ఉంది, 1600 ఉంది,
సిక్స్టీన్ పార్ట్స్ ఇన్వెస్ట్మెంట్ 4 మంత్స్ అంటే 16 × 4 = 64 అవుతుంది. తర్వాత వీడు 50% ఇంక్రీజ్ చేసిందంటే 16లో 50% అంటే 8 ఇంక్రీజ్ చేశాడు, అంటే 16 కాస్త 24 అవుద్ది, అదొక 8 మంత్స్ ఉంటుంది. అంటే 16 పార్ట్స్ 4 మంత్స్ ఉందంటే అది 64 అవుతుంది, తర్వాత 24 అనేది 8 అవుతుంది, సో 8 మంత్స్ అవుతుంది. 1 ఇయర్ కదా, 4 మంత్స్ వెళ్ళిపోతే ఇది 192 అవుతుంది. సో ఇది వీడు టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఏమవుతుంది అంటే 190 + 60 అంటే 190 + 60 అంటే ఏమవుతుంది, 250 అవుతుంది ప్లస్ 6 అంటే వీడి యొక్క టోటల్ ఇన్వెస్ట్మెంట్ 256 అవుతుంది. వీంది ఏమవుతుందంటే ఫస్ట్ 4 మంత్స్ 30 ఉంది, వీడు 20% తగ్గించాడు. 20% అంటే 1/5, సో 30లో 1/5 తగ్గించాడంటే సో 6 తగ్గించాడు, అంటే 24 పార్ట్స్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది ఇంటూ 8 మంత్స్, ఇది 120 అవుతుంది. ఇది 30 × 4 అంటే 120 అవుతుంది. ఇది వచ్చేసి 8 × 20 అంటే 24 × 8 అవుతుంది, ఇది కూడా 192 అవుతుంది. సో 192 అన్నప్పుడు ఇది ఏమవుతుందంటే 2 అవుతుంది, 11 అవుతుంది, 312 అవుతుంది ఇది వింది. సో వీడి 25 × 12 అంటే 300 అవుతుంది, వీడేం చేంజ్ చేయలేదు. ఇది 4తో క్యాన్సిల్ అవుతుంది, 4 × 6 = 4 4 × 8 = 4 × 8 4 × 7 = 4 × 8. సో 4 × 6 = 24 4 × 7 = 28 4 × 5 = 25. సో ఇది 64 ఉంది, ఇది 78 ఉంది, ఇది 75 ఉంది. 70 = 70 = 140 + 60 = 200. 200 + 12 = 17. 217 అవుతుంది, అంటే టోటల్ రేషియో వచ్చేసి 217 అవుతుంది. టోటల్ ప్రాఫిట్ వచ్చేసి 282100 అవుతుంది. టోటల్ ప్రాఫిట్ బై టోటల్ రేషియో చేశారు. సో ఈ జీరోస్ పక్క పెడితే 2821 అనేది 217తో ఎప్పుడు క్యాన్సిల్ అవుద్దో చూడాలి. లాస్ట్కు 1 ఉందంటే మనం ఎలా చూడాలంటే 3 తోటి 7 × 3 అవుతుంది. కానీ 217 × 3 చేస్తే 600 చేంజ్ అవుతుంది, అక్కడ 2000 చేంజ్ ఉంది, అంటే ఇది 13లో పోతుంది. సో 217 × 13 అవుతుంది, అంటే ఒక సింగిల్ పార్ట్ 1300కి ఈక్వల్ అయింది. 1300కి ఈక్వల్ అయిన తర్వాత మనం బి షేర్ ఫైండ్ అవుట్ చేయాలంటే బి అనేటోడు 78 పార్ట్స్ ఉన్నాడు, 78 × 1300 చేయాలి. 1300 చేసినప్పుడు 3 × 8 = 24, లాస్ట్కు 4 ఉండే ఆప్షన్ ఇక్కడ ఒకటే ఉంది చూడండి. 3 × 8 = 24, లాస్ట్కు 4 ఉండాలి, నెక్స్ట్ 2 జీరోస్ ఉండాలి. సో సెకండ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, సెకండ్ ఆప్షన్. సో క్వశ్చన్ 29th క్వశ్చన్, సింప్లిఫికేషన్కి సంబంధించినటువంటి వాల్యూ. సో 3 1/5 + 3 3/5 అనేది బ్రాకెట్లో ఉంది. సో ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నది సింప్లిఫై చేసి తర్వాత డివిజన్ తీసుకోవాలి, తర్వాత ఈ బ్రాకెట్లో ఉన్నది సింప్లిఫై చేసి దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి, మళ్ళీ డివిజన్ బోర్డ్ మాస్ రూల్ అప్లై చేయాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే 5 × 3 = 15 + 1 16/5 అవుతుంది. ఇది 16/5 + 3/5 అంటే 19/5 అవుతుంది. ఇంతవరకు వాల్యూ 19/5 అవుతుంది, డివైడెడ్ బై 8/5 ఉంది కాబట్టి డివైడెడ్ బై ఇంటూ అని తీసుకుంటే అది 5/8 అవుతుంది. సో ఈ 5/5 క్యాన్సిల్ అవుతుంది, అంటే పైన 19/8 అనేది వస్తుంది లవంలో, న్యూమరేటర్లో 19/8 అనేది వస్తుంది. సో డినామినేటర్లో ఈ పార్ట్ మనం డినామినేటర్ పార్ట్ ఒకసారి చూద్దాం. ఇది 7 + 1 అంటే ఇది 8/7 డివైడెడ్ బై, సో ఇది 6/7 మైనస్ 1/7 / 1/5 అంటే ఇదేమవుతుంది, 1/7 × 5/1 అవుతుంది. ఇది అంటే ఇది 6/7 అవుతుంది, ఇది 5/7 అవుతుంది. డివిజన్ ఇంటూ అని తీసుకున్నప్పుడు రివర్స్ అవుతుంది, ఇది 5/7 ఇది 6/7, అంటే ఈ టోటల్ ఏరియా వచ్చేసి 1/7 అవుతుంది. సో 8/7 / 1/7 ఉంది. సో 8 అలానే ఉంటుంది, డివిజన్ ఇంటూ అని తీసుకుంటే 1/7 ఏమవుతుంది అంటే ఇది 8/7 యాజ్ ఇట్ ఈజ్, ఇది 7/1 అవుతుంది, ఇది 8/1 అవుతుంది. సో డినామినేటర్లో 8/1 అవుతుంది. ఆల్రెడీ మనకు ఏంటంటే న్యూమరేటర్లో ఉన్న వాల్యూ వచ్చేసి 19/8 ఉంది, డినామినేటర్లో ఉన్న వాల్యూ వచ్చేసి 8/1 ఉంది. సో ఈ 19/8 అలానే ఉంటుంది, ఈ డివిజన్ ఇంటూ అని తీసుకుంటే ఇది 1/8 అవుతుంది. 8 × 8 = 64 అంటే 19/64 అవుతుంది మన ఆన్సర్, దట్ ఈస్ 4th ఆప్షన్, 19/64. ఇలాంటి క్వశ్చన్ ఎప్పుడు వచ్చినా మనం విబోర్డ్ మాస్ అనేటటువంటి రూల్ అప్లై చేయాలి. చూడండి, మనము 30th క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 9-డిజిట్ నెంబర్ 3 8 9 X 6 3 7 8 Y అనేది, సో 72తో డివిజబుల్ కావాలి, అప్పుడు 6X + 7Y వాల్యూ ఏంటి అన్నాడు. సో ఫస్ట్ 72తో డివైడ్ కావాలి ఒక నెంబర్ అంటే దీన్ని 2 నెంబర్స్ మల్టిప్లికేషన్గా తీసుకోవాలి, ఆ 2 నెంబర్స్ కూడా కో ప్రైమ్స్ అయి ఉండాలి, 8 × 9 = 72.
అంటే ఆ నెంబర్ 8తో డివైడ్ కావాలి, 9తో డివైడ్ కావాలి. సో మనం తీసుకున్నటువంటి నెంబర్ ఏదైతే ఉందో 389X6378Y అనేది ఫస్ట్ 8తో చెక్ చేస్తే లాస్ట్ 3 డిజిట్ నెంబర్ 8తో డివైడ్ కావాలి. 8తో డివైడ్ కావాలంటే వై ప్లేస్లో 1 తీసుకున్నాం అనుకో 781 అంటే ఇప్పుడు 8తో అంటే 8×9=72, 6 ఉంటుంది 61, 61 కాదు 62 కాదు 63 కాదు 64 అవుతుంది. అంటే వై ప్లేస్లో 4 ఉంటే మ్యాచ్ అవుతుంది, 2 కాదు 3 కాదు. అంటే వై ప్లేస్లో 4 ఉంటే మనకు ఆ వాల్యూ ఏదైతుందో అది 8తో డివైడ్ అవుతుంది. వై ప్లేస్లో 4 ఉన్నప్పుడు ఈ వాల్యూ మొత్తం 8తో డివైడ్ అవుతుంది. అంటే వై వాల్యూ అనేది మనం 4గా తీసుకున్నాం. మరి ఇప్పుడు నెక్స్ట్ వై వాల్యూ 4 కాకుండా ఈ నెంబర్ మొత్తం అనేది 9తో డివైడ్ కావాలంటే చూద్దాం. 389X6378Y వై ప్లేస్లో 4 తీసుకున్నాను. ఇది 9తో డివైడ్ కావాలంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ 9తో డివైడ్ కావాలి. 11+9=20, ఈ 29, 36, 40, 48+6, 48+X అనే నెంబర్ 9తో డివైడ్ కావాలి. అంటే ఎక్స్ ప్లేస్లో 6 ఉంటేనే పాజిబుల్ అవుద్ది, 54 అవుద్ది, 54/9 అయితే డివైడ్ అవుతుంది. అంటే ఎక్స్ వాల్యూ అనేది 6 అవుతుంది, వై వాల్యూ అనేది 4 అవుతుంది. ఈ 2 వాల్యూస్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే 6X అంటే 6×6=36 అవుతుంది, 7Y అంటే 28 అవుతుంది, 36+28 అంటే 64 అవుతుంది. సో √64 ఈజ్ నథింగ్ బట్ 8 ఆన్సర్. సో దట్ ఈస్ 4th ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తండి. ఏబీసీలు ముగ్గురు విద్యార్థులు ఉన్నారండి, పర్సంటేజ్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఏ గాట్ 18% మోర్ మార్క్స్ దాన్ బి అండ్ 12% లెస్ దాన్ సి. ఇఫ్ బి గాట్ 220 మార్క్స్, హౌ మచ్ మార్క్స్ సి గాట్ అన్నాడు. సో నేను ఇక్కడ ఏమంటున్నానంటే, ఏ గాట్ 18% మోర్ మార్క్స్ దాన్ బి అన్నాడు అండ్ 12% లెస్ దాన్ సి అన్నాడు. సో అంటే కంపారిజన్ ఏ అనేవానికి ఎలా ఉందంటే బీతో కంపారిజన్ ఉంది, సితో కంపారిజన్ ఉంది. సో ఏకి బీకి కంపారిజన్ ఉంది, ఏకి సికి కూడా కంపారిజన్ ఉంది. ఇలా ఇండివిజువల్ కంపారిజన్ ఉన్నప్పుడు, సో బీ కంటే ఏకి 18% ఎక్కువ అంటే బీ 100 అనుకున్నప్పుడు వీడు 118 అవుతాడు. సో 25లో 29లో 250స్లో అంటే 59:50 అవుతుంది. మళ్ళీ సితో కంపేర్ చేస్తే ఎలా ఉన్నాడు చూడండి, సితో కంపేర్ చేస్తే సి కంటే 12% తక్కువ అన్నాడు. అంటే ఇది 100 ఉన్నప్పుడు 12% తక్కువ అంటే ఇది 88. సో 4×2, 4×2, 4×25. సో మనము 59, 50, 22 ఉంది. మనం A:B:C ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఈ కామన్ వాల్యూ ఏదైతే ఉందో అది మిడిల్లో తీసుకుంటాం. సో ఇక్కడ బి తీసుకుంటున్నాను, ఇక్కడ సి తీసుకుంటున్నాను. బిఏ అంటే 50, 59 అవుతుంది. తర్వాత ఏసి అంటే 22, 25 అవుతుంది. సో ఈ 59 ఇక్కడ తీసుకున్నాను, ఈ 22 ఇక్కడ తీసుకున్నాను. ఇది 22×5 అంటే 5×2=10, 5×2=11. సో ఇది 1100 అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు ఒకవేళ బి మార్క్స్ 222 అయితే అప్పుడు సి మార్క్స్ ఎంత అన్నాడు. బి అనేది 1100 ఉంది, మనం ఏదో ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. 25×5 అంటే 125, 1250 అవుతుంది అది. 25×9 అంటే 225 అవుతుంది. ఇది 5 అవుతుంది, 7 అవుతుంది, 4 అవుతుంది, ఇది 1475 అవుతుంది. అంటే 1475 అనేది సి, 1100 అనేది ఏమవుతుంది బి. సో బి మార్క్స్ మెన్షన్ అయింది. 1100 వాల్యూ ఆల్రెడీ మనకు 220 అని మెన్షన్ అయింది, మనం 1475 ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ 00 క్యాన్సిల్ చేస్తే 11×2, 11×2, 11×10, సో 2×5 అవుతుంది. సో 2×5, సో 1475 అండి. సారీ, ఇక్కడ 1100 వాల్యూ 220, 1100 ఈ బి అనే పర్సన్కి వచ్చాయి, అది 220 మెన్షన్ అయింది. మనం సి అంటే 1475. సో 00 క్యాన్సిల్. సో 22×5లో 110 అవుతుంది, 22×5. సో 5×2=10, 5×9=45, 5×5=25. సో 295 మార్క్స్ అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తండి. 3 సంఖ్యలు కలవు, మొదటి సంఖ్య 2వ సంఖ్యకు రెట్టింపుగా ఉంది, 2వ సంఖ్య 3వ సంఖ్యకు 3 రెట్లుగా ఉంది. సో ఇక్కడ మనం 3 నెంబర్స్ అబ్జర్వ్ చేస్తే ఎలా ఉందంటే, సెకండ్ నెంబర్ థర్డ్ నెంబర్ మీద డిపెండ్ అయింది, ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ మీద డిపెండ్ అయింది. ఫస్ట్ సెకండ్ నెంబర్ చూద్దాం. 2వ మూడో సంఖ్యకు 3 రెట్లు అన్నాడు. అంటే థర్డ్ దానికి ఇది 3 టైమ్స్ ఉంది, థర్డ్ నెంబర్కి 3 టైమ్స్ సెకండ్ నెంబర్ ఉంది. సో చూడండి ఇక్కడ, సో ద ఫస్ట్ నెంబర్ ఈజ్ ట్వైస్ ద సెకండ్ అండ్ సెకండ్ ఈజ్ ట్వైస్ ద థర్డ్ అన్నాడు. సో దీనికి డబుల్ ఇది ఉంది, 6:3:1 ఉంది. ఈ 3 నెంబర్స్ యొక్క యావరేజ్ వచ్చేసి మనకు ద యావరేజ్ ఆఫ్ దీస్ 3 నెంబర్స్ ఈజ్ 20. 3 నెంబర్స్ యావరేజ్ 20 ఉందంటే టోటల్ 60,
త్రీ నెంబర్స్ యావరేజ్ 20 అంటే టోటల్ 60, ఇది టోటల్ రేషియో 10. సో 60/10 చేస్తే ఈచ్ పార్ట్ ఏమొస్తుందంటే 6 వస్తుంది. సో మనల్ని ఫైండ్అవుట్ చేయమన్నది ఏంటంటే చిన్న మరియు పెద్ద సంఖ్యల మొత్తం ఎంత అన్నాడు. చిన్న సంఖ్య 1 ఉంది, పెద్ద సంఖ్య 6 ఉంది, మొత్తం ఎంత అంటే 7. సో 7 × 6 ఎంత అవుతుంది అంటే 42 అవుతుంది. ఈ 7 × 6 = 42 అంటే ఈచ్ పార్ట్ 6 అయినప్పుడు ఈ రెండింటి మొత్తం కనుక్కోవాలంటే 7 × 6 = 42. చిన్న సంఖ్య పెద్ద సంఖ్యల మొత్తం 42 వచ్చింది. కానీ మన క్వశ్చన్ ఏమన్నాడంటే ఇక్కడ మనకు ఈచ్ నెంబర్ ఏందో ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ నెంబర్ అంటే 6 × 6 = 36 అవుతుంది, 6 × 3 = 18 అవుతుంది, అది 6 అవుతుంది. అంటే ఈ త్రీ నెంబర్స్ కూడా తెలిసాయి. మనకు ఆప్షన్ ఏంటంటే మధ్య సంఖ్య కంటే 29 ఎక్కువ అన్నాడు. సో ఇక్కడ మధ్య సంఖ్య అంటే ఏంది, సెకండ్ నెంబర్. 18 కన్నా 29 ఎక్కువ అంటే కాదు. సెకండ్ ఆప్షన్ చూస్తే మధ్య సంఖ్య కంటే 24 ఎక్కువ అన్నాడు. సో మనం 18 కి 24 కలిపితే మనకు వచ్చేది ఏంటంటే 42 అవుతుంది. సో మధ్య సంఖ్య కంటే 24 ఎక్కువ, మధ్య సంఖ్య కంటే 24 ఎక్కువ, 24 గ్రేటర్ దెన్ ద మిడిల్ నెంబర్ అన్నాడు. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్. చూడండి, మనకు వచ్చినటువంటి టోటల్ 42 ఉంది, మరి మిడిల్ నెంబర్ అంటే 3 × 6 = 18 ఉంది, 18 కి 24 యాడ్ చేస్తే వచ్చేది 42. సో సెకండ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దామండి, దట్ ఈస్ 33 క్వశ్చన్. ఒక వస్తువును 14.7% లాభంతో అమ్మారు. 14.7% అంటే ఏందో చూద్దాం. ఇది 98+2 అంటే 100/700, అంటే ఇది ప్రాఫిట్ అవుతుంది, ఇది ప్రాఫిట్ అవుతుంది, ఇది సిపి అవుతుంది. కానీ క్వశ్చన్లో ఏమన్నాడంటే అమ్మిన వేళ కొన్న వేళ అన్నాడు. సిపి 700 ఉంది, ప్రాఫిట్ 100 ఉంది, అంటే అమ్మిన వేళ ఏమవుతుందంటే 800 అవుతుంది. సో అమ్మిన వేలకు కొన్న వేలకు నిష్పత్తి ఎంత అన్నాడు. సో ఎస్పికి సిపికి రేషియో ఫైండ్ అవుట్ చేయాలంటే ఎస్పీ 800, సిపి 700. సో మన ఆన్సర్ 8:7 అవుతుంది. సో దట్ ఈజ్ ఆల్సో సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 14:19 అనేది ఒక 2 నెంబర్స్ యొక్క రేషియో ఉంది. ఆ 2 నెంబర్స్ యొక్క ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. మనకు ఆల్రెడీ ఎస్సీఎఫ్ ఇచ్చాడు, డైరెక్ట్ ఈ రేషియో తోటి మనము ఎస్సీఎఫ్ని మల్టిప్లై చేస్తే ఎల్సిఎం వస్తుంది. చూడండి, ఇప్పుడు ఈ 2 నెంబర్స్ని అంటే మనం ఎలా చేయాలంటే 14:19 ఉంది కాబట్టి 14:9 చేసి ఒక నెంబర్ వస్తుంది, 19:9 చేసి ఒక నెంబర్ వస్తుంది. మళ్ళీ ఈ 2 నెంబర్స్కి మనం ఏం ఫైండ్అవుట్ చేయాలంటే ఎల్సిఎం ఫైండ్అవుట్ చేయాలి. ఇలా 2 నెంబర్స్ ఫైండ్అవుట్ చేసి ఎల్సిఎం ఫైండ్అవుట్ చేస్తే టైం వేస్ట్ కాబట్టి ఆల్రెడీ ఈ రేషియోకి కామన్ టర్మ్స్ ఏం లేవు, డైరెక్ట్ దీన్ని మల్టిప్లై చేసేసి హెచ్సిఎఫ్ని మల్టిప్లై చేస్తే మనకి ఎల్సిఎం వస్తుంది. ఇదంతా మల్టిప్లై చేయడం కూడా టైం వేస్ట్ అనుకుంటే 9 × 4 = 36, లాస్ట్ 6 వస్తుంది. 9 × 6 = 54 అంటే లాస్ట్కు 4 అనే ఆప్షన్స్ ఎన్నో ఒకటే ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేయొచ్చు ఆన్సర్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, అమిత్ 50 కిలోమీటర్ల దూరాన్ని 9 గంటల్లో ప్రయాణిస్తాడు. అతను కొంత దూరాన్ని 5 కిలోమీటర్ పర్ అవర్ వేగంతోనూ కాలినడకన, కొంత దూరాన్ని సైకిల్పై 10 మీటర్ పర్ అవర్ వేగంతో 10 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ట్రావెల్ చేస్తాడు. 10 కిలోమీటర్ పర్ అవర్ ఉంది, 10 కిలోమీటర్ పర్ అవర్తో ట్రావెల్ చేస్తాడు. అతను సైకిల్పై ప్రయాణించిన దూరం ఎంత అనేది క్వశ్చన్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఒకటే విషయము, 50 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనేది ఉందండి, వాడు 9 అవర్స్లో ట్రావెల్ చేస్తున్నాడు. 50 కిలోమీటర్ల దూరాన్ని 9 అవర్స్లో ట్రావెల్ చేస్తున్నాడు. సో దీన్ని మనం అలిగేషన్లో చేయొచ్చు, బట్ 50 కిలోమీటర్ల దూరాన్ని 9 అవర్స్లో ట్రావెల్ చేస్తున్నాడు 50 కిలోమీటర్స్ని, అందులో వాడు ఎలా అంటే 2 వేస్లో మనకు ట్రావెల్ చేస్తున్నాడు, కొంత పార్ట్ని వాడు సైకిల్ పైన 5 కిలోమీటర్ పర్ అవర్ తోటి 10 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తోటమో సైకిల్ పైన ట్రావెల్ చేస్తున్నాడు, 5 కిలోమీటర్ పర్ అవర్ తోటి వాక్లో వెళ్తున్నాడు. కొంత డిస్టెన్స్ వాక్లో వెళ్ళాడు, కొంత డిస్టెన్స్ సైకిల్పై వెళ్ళాడు. సో నేనేమనుకుంటున్నాను, ఇక్కడ 50 కిలోమీటర్స్ డిస్టెన్స్ కదా, సో ఇక్కడ మనం 9 అవర్స్ ట్రావెల్ చేస్తాడు కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఆల్రెడీ స్పీడ్ ఉంది, ఇక్కడ స్పీడ్ ఉంది కాబట్టి డిస్టెన్స్ బై టైం చేస్తే స్పీడ్లోకి కన్వర్ట్ అవుతుంది. టోటల్ డిస్టెన్స్ని వాడు ఎంత స్పీడ్తో వెళ్ళాడో చూడొచ్చు. 50 కిలోమీటర్స్ డిస్టెన్స్ని 9 అవర్స్లో వెళ్ళాడంటే వాడు 9 × 5 = 45, 5 × 5/9 స్పీడ్తో వెళ్ళాడు. అంటే వాడి ఒక స్పీడ్ ఏంటంటే 5 ఉంది, ఒక స్పీడ్ ఎంత ఉందంటే 10 ఉంది, టోటల్ స్పీడ్ ఏంటంటే 5 × 5/9 ఉంది. సో ఇది అలిగేషన్ చేసినప్పుడు మనము 10కి 5 తీసేస్తే 5 ఉంటుంది. ఈ డిఫరెన్స్ ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత ఉంటుందంటే 4 × 4/9 ఒక స్పీడ్ ఉంటుంది, ఇక్కడ 5కి 5 వెళ్ళిపోతే 5/9 అనేది ఒకటి ఉంటుంది. సో ఇక్కడ నేను 9 × 4 = 36, ఇది 40 × 9 అనేది ఒకటి అవుతుంది, 5/9 అనేది ఒకటి అవుతుంది. సో 8:1 రేషియో వస్తుంది మనకు అలిగేషన్లో.
ఫైవ్ అనేది ఒక స్పీడ్ మెన్షన్ అయింది, 10 అనేది ఒక స్పీడ్ మెన్షన్ అయింది, 50 కిలోమీటర్స్ నేను 9 అవర్స్లో ట్రావెల్ చేసినట్టే ఇది యావరేజ్ స్పీడ్. సో ఈ రెండింటి డిఫరెన్స్ 5/9 అవుతుంది, ఈ రెండింటి డిఫరెన్స్ 4/9 అవుతుంది, అంటే 8:1 అవుతుంది. సో ఇక్కడ మనం స్పీడ్ను అలిగేషన్ చేసినప్పుడు ఇది టైం అవుతుంది. ఈ టైము 8:1 అనే టైం ఉంది ఇక్కడ. ఇప్పుడు 8:10 అంటే ఇది టోటల్ 9 అవర్స్. ఈ టోటల్ రేషియో 9 పార్ట్స్ అనేది 9 అవర్స్ని రిప్రజెంట్ చేస్తుంది. 9 పార్ట్స్ 9 అవర్స్ అంటే వాడు ట్రావెల్ చేసినటువంటి డిస్టెన్స్ దేంట్లో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, బై స్కేల్ పైన అంటే సెకండ్ది. సెకండ్ది అంటే 1 అవర్ పార్ట్. 9 పార్ట్సే 9 అవర్స్ అయితే 1 పార్ట్ ఏమవుతుంది, 1 అవర్ అవుతుంది. అంటే వాడు సైకిల్ పైన 1 అవర్ పాటు ట్రావెల్ చేశాడు. మరి సైకిల్ పైన వెళ్ళిన స్పీడ్ ఎంత అంటే 10. సో 10 × 1 అవర్ అంటే 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు. ఒకవేళ వాడు సైకిల్ పైన కాకుండా వాక్లో అంటే టోటల్ రేషియో 9 వాల్యూ 9 అవర్స్ అయినప్పుడు 1 వాల్యూ 1 అవర్ అవుతుంది, 8 వాల్యూ 8 అవర్స్ అవుతుంది. అంటే 8 అవర్స్ పాటు వాడు వాక్లో వెళ్ళాడు. 8 అవర్స్ పాటు ఎంత స్పీడ్తో వెళ్ళాడు, 5 స్పీడ్తో వెళ్ళాడు. అంటే 5 × 8 40 కిలోమీటర్స్. 40 కిలోమీటర్స్ వాక్లో వెళ్ళాడు, 10 కిలోమీటర్స్ సైకిల్ పైన వెళ్ళాడు. అయితే వాడు సైకిల్ పైన ప్రయాణించిన దూరం ఎంత అంటే 10 కిలోమీటర్స్. కానీ క్వశ్చన్లో 10 కిలోమీటర్స్ అనేది ఇవ్వకుండా కాలినడక నడిచిన దూరంలో 5 వంతు అన్నాడు. అంటే కాలినడకన నడిచిన దూరం 40లో 10 ఎంత అంటే 1/4 అయితే, కానీ 1/5 కాదు. సో ఇది ఈ థర్డ్ ఆప్షన్ అవుతుంది మనకు. కాలినడకన నడిచిన దూరంలో 4 వంతు. కాలినడకన 40 పోయాడు, సైకిల్ పైన 10 పోయాడు. 10/40 అంటే 1/4 అవుతుంది. సో మన ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్, 1/4 ఆఫ్ ద డిస్టెన్స్ ఫుట్ ట్రావెల్డ్ ఏ డిస్టెన్స్ అన్నాడు. సో దట్ ఈస్ థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. నెక్స్ట్ 15, 18, 36తో భాగిస్తే ప్రతిసారి 9ని శేషంగా ఇచ్చే 11 యొక్క గుణిజములోని అంకెల మొత్తం ఎంత అన్నాడు. అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 15 తోటి 18 తోటి 36 తోటి డివైడ్ చేస్తే ప్రతిసారి ఎంత శేషం రావాలంటే 9 శేషం రావాలి. కానీ ఆ నెంబర్ మాత్రం 11తో డివైడ్ కావాలి. ఆ నెంబర్ ఏందో ఫైండ్ అవుట్ చేయాలి, ఆ నెంబర్లోని డిజిట్ సమ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే 15, 18, 36 కెల్సియం చేద్దాం. 15, 18, 36 కెల్సియం చేస్తే 3 × 5, 3 × 6, 3 × 12, మళ్ళీ 6తో చేస్తే 6 × 1, 6 × 2, 5, ఇది 10 అవుతుంది, 180 అవుతుంది కెల్సియం. 180 అయిన తర్వాత మనం ఏం చేయాలంటే అది 9 శేషాన్ని ఇవ్వాలి. 11 యొక్క గుణిజము కావాలంటే 180K అని తీసుకొని దాని శేషం ఎంత, 9 శేషాన్ని అంటే 9 చేయాలి, అది 11తో భాగించాలంటే 11 చేయాలి. అది స్టాండర్డ్ ఫామ్. అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ 3 నెంబర్స్తో డివైడ్ కావాలంటే 180తోటే డివైడ్ కావాలి. 180తో డివైడ్ అవుతున్నప్పుడు రిమైండర్ ఏముండాలి, 9 ఉండాలి. కానీ అది 180 1లనా 2లనా 3లనా తెలియదు, కేలా అనుకుంటున్నాను. మరి ఈ నెంబర్ ఏందో తెలవాలంటే 180K చేసేసి ప్లస్ 9 యాడ్ చేయాలి. సో 180K ప్లస్ 9/11. ఇలా నెంబర్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఆప్షన్ నుంచి కూడా వెళ్ళొచ్చు, కానీ ఆ నెంబర్లోని డిజిట్స్ సమ్ ఎంత అన్నాడు, కాబట్టి మనం నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఈ 2 మల్టిప్లై చేసి ఇది యాడ్ చేస్తే ఈ నెంబర్ అనేది 11 యొక్క గుణిజంలోని అన్నాడు, కాబట్టి 11 మల్టిపుల్ కాబట్టి ఇది 11తో డివైడ్ అవుతుంది. సో 11 × 1 11 అవుతుంది, 70 11 × 6 66, ఇది బ్యాలెన్స్ 4 ఉంటుంది, 4K + 9 అవుతుంది. ఈ 4K + 9 అనేది 11తో డివైడ్ కావాలి. 4K + 11 9తో డివైడ్ కావాలంటే కే వాల్యూ అబ్జర్వ్ చేయాలి, 1నా 2నా 3నా అని. కే వాల్యూ మనం ఒక 6 తీసుకున్నాం అనుకో, 24 + 9 33 అవుతుంది. అంటే కే వాల్యూ 6కి మ్యాచ్ అవుతుంది. కే ప్లేస్లో 6 తీసుకున్నాం అనుకో, 24 + 9 33, 33/11 అంటే కే అది 33/11 అంటే డివైడ్ అవుతుంది. అంటే కే వాల్యూ అనేది 6 తీసుకుంటే ఈ నెంబర్ 11 యొక్క మల్టిపుల్ అవుతుంది. కే ప్లేస్లో 6 తీసుకున్నాం అంటే దాని ఒరిజినల్ నెంబర్ మనం ఏమని తీసుకున్నాం, ఇది ఒరిజినల్ నెంబర్, 180 × 6 + 9, ఇది ఒరిజినల్ నెంబర్. సో ఇది 0 అవుతుంది, ఇది 48 అవుతుంది. 1080 + 9 అంటే 1089 అనేది మన నెంబర్ అవుతుంది. 1089 అనేది నెంబర్ అవుతుంది. సో ఇది టోటల్ డిజిట్స్ ఎంత అంటే ఇది 18 అవుతుంది. సో మన ఆన్సర్ ఏంటంటే 18. కానీ డైరెక్ట్ 18 ఉందా అంటే లేదు, 9 × 2 ఉంది. సో దట్ ఈస్ 4th ఆప్షన్. 18 అంటే 9 × 2, 4th ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. నెక్స్ట్ అండి, 37th క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, ఇన్ అన్ ఆఫీస్ దేర్ ఆర్ 108 టేబుల్స్ అండ్ 132 చైర్స్, 1/6 ఆఫ్ ద టేబుల్స్ అండ్ 1/4 ఆఫ్ ద చైర్స్ ఆర్ బ్రోకెన్ అన్నాడు. ఓకే, చైర్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ, టేబుల్స్ 108 ఉన్నాయి, చైర్స్ 132 ఉన్నాయి. 108 టేబుల్స్ ఇవి, టేబుల్స్.
చైర్స్ వచ్చేసేవి ఉన్నాయి, 132 ఉన్నాయి. అందులో 1/6 ఆఫ్ ద టేబుల్ అన్నాడు. 1/6 ఆఫ్ ద టేబుల్ బ్రోకెన్ అంటే 5/6 కరెక్ట్ ఉన్నాయి అన్నట్టు. 1/4 ఆఫ్ ద చైర్స్ బ్రోకెన్ అంటే 3/4 కరెక్ట్ ఉన్నాయి. 1/4 వెళ్ళిపోతే బ్యాలెన్స్, 3/4, 1/6 వెళ్ళిపోతే 5/6, 6 × 1/6, 6 × 8 అంటే 90 టేబుల్స్ కరెక్ట్ ఉన్నాయి. 4 × 3 = 4 × 3 ఇది 99 చైర్స్ కరెక్ట్ ఉన్నాయి. కానీ ఏమన్నాడంటే ఆఫీసులో ఎంతమంది వర్క్స్ పనిచేయగలరు? ప్రతి వ్యక్తి టేబుల్ మరియు కుర్చీని కలిగి ఉండాలి. అంటే 90 టేబుల్స్ ఉన్నాయి, 99 చైర్స్ ఉన్నాయి. ప్రతి వ్యక్తికి టేబుల్ కావాలి, కుర్చీ కావాలంటే 90 పెయిర్సే అవుతాయి. ఒక టేబుల్తో ఒక చైర్, ఒక టేబుల్తో ఒక చైర్. మరి టేబుల్స్ 90 ఉన్నప్పుడు చైర్స్ కూడా 90 తీసుకుంటాం, కానీ ఎక్స్ట్రా 9 చైర్స్తో యూజ్ లేదు మనకు. ప్రతి పర్సన్కి టేబుల్ ఉండాలి, చైర్ ఉండాలి. కాబట్టి 90, 99 మనం 90 పెయిర్స్ చేయొచ్చు. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. నెక్స్ట్ అండి, A:B ఉంది, C:B ఉంది, A:B:C ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్ ఏం లేదు. A:B:C ఫైండ్ అవుట్ చేసే ముందు మనకి A:B ఏముంది, C:B ఏముంది అన్నప్పుడు A:B ఏముంది, 2:5 ఉంది. C:B అన్నాడు అంటే C:3, B:4. సో B:4 తీసుకోవాలి, C:3 తీసుకోవాలి. సో మనం ఈ 5 ఇటు ఎక్స్టెండ్ చేస్తాం, 4 ఇటు ఫార్వర్డ్ అవుతుంది. 4 × 2 = 8, 5 × 4 = 20, 5 × 3 = 15 అవుతుంది. సో 8, 20, 15 అనేది మన ఆన్సర్ అవుతుంది. A:B:C 8, 20, 15, దట్ ఈస్ సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 39 క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దామండి. కొంత సొమ్ము చక్రవడ్డీ ప్రకారం 3 సంవత్సరాల్లో 3 రెట్లు అవుతుంది, 9 రెట్లు కావడానికి. అంటే 3 టైమ్స్ అవుతుందండి, ఆల్రెడీ 9 టైమ్స్ కావాలి. అంటే సింపుల్గా 3 టైమ్స్ ఉన్నది, 9 టైమ్స్ కావాలంటే 3 × 3 = 9 టైమ్స్ అవుతుంది. మరి 1 3 టైమ్ కావడానికి ఎంత టైం పడుతుంది? 3 సంవత్సరాల్లో 3 రెట్లు. ఇది 3 ఇయర్స్ అవుతుంది, ఇది 3 ఇయర్స్ అవుతుంది. 3 + 3 = 6 ఇయర్స్ అవుతుంది ఆన్సర్. ఒక 3 రెట్లు కావడానికి 3 సంవత్సరాలు పడుతుంది. అలా 9 రెట్లు కావాలంటే 3 రెట్లను ఇంటు చేస్తే 9 రెట్లు అవుతుంది. బట్ 3 టైమ్స్ కావడానికి 3 ఇయర్స్, నెక్స్ట్ 3 టైమ్స్ కావడానికి 3 ఇయర్స్. 3 ఇయర్స్ + 3 ఇయర్స్ = 6 ఇయర్స్. సో 6 ఇయర్స్ అనేది థర్డ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అండి, 48th క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్ ఈస్ గ్రేటర్ దాన్ 3/4 అండ్ లెస్ దాన్ 5/6? చూడండి, 3/4 కన్నా ఎక్స్ట్రా ఉండాలి, 5/6 కన్నా తక్కువగా ఉండాలి. అంటే దీనికన్నా ఎక్కువగా ఉండాలి, దీనికన్నా తక్కువగా ఉండాలి. ఇది ఆప్షన్ అనుకుందాం, 1/2 అనుకుందాం. లేదంటే మనం 2/3 అనుకుందాం. 3/4, 5/6, మిడిల్లో 2/3 ఇదైనా అనుకుందాం. ఎలా ఉండాలంటే ఇది తక్కువ ఉండాలి, దీనికన్నా ఇది ఎక్కువ ఉండాలి, దీనికన్నా ఇది ఎక్కువ ఉండాలి. అదే కదా, దీనికన్నా ఎక్కువ ఉండాలి, దీనికన్నా తక్కువ ఉండాలంటే అసెండింగ్ ఆర్డర్లో ఉండాలి. ఇది 6, ఇది 4. ఇది కాదు అసెండింగ్ ఆర్డర్ కాదు, పెరిగే క్రమంలో ఉండాలి. కాదు, ఇది 9, ఇది 8, పెరిగే క్రమంలో ఉండాలి. ఇది కూడా కాదు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ 3/4 తీసుకున్నాం, నెక్స్ట్ 5/6 తీసుకున్నాం, థర్డ్ ఆప్షన్లో 4/5 ఉంది. అంటే ఈ వాల్యూ అనేది దీనికన్నా ఎక్కువ ఉండాలి, ఇది దీనికన్నా తక్కువ ఉండాలంటే మీనింగ్ ఏంటంటే దీంతో కంపేర్ చేస్తే ఇది మోర్ ఉండాలి, దీంతో కంపేర్ చేస్తే ఇది మోర్ ఉండాలి. అంటే సింపుల్గా అసెండింగ్ ఆర్డర్లో ఉండాలి. ఇది 15, ఇది 16. సో తక్కువ నుంచి ఎక్కువ. ఇది 24, ఇది 25. తక్కువ నుంచి ఎక్కువ. సో అసెండింగ్ ఆర్డర్లో ఉంది. సో మన ఆన్సర్ థర్డ్ ఆప్షన్. ఓకే అండి, దీంతో పార్ట్ 1 ఎక్స్ప్లెనేషన్ పూర్తయింది. నెక్స్ట్ వీడియోలో మనము నెక్స్ట్ పార్ట్ డిస్కషన్ చేద్దాం. ఓకే.